కమ్మగవాన్ గురుజు సార్ కడవల దగ్గర కమ్మగవాన్ గురుజు మేము ఉండేది బెంగళూరులో ఉన్నాము వసూర్కల్ల తమిళనాడు బార్డర్ లో అక్కడ నేను ఎక్స్టెడ్ ఫ్యాక్టరీ పోతాను ఇక్కడ మదనపల్లిలో ఇల్లు కట్టుకున్నాము ఆ ఇల్లు ఏడో తేదీ 2021 లో నిశ్చితార్థం జరిగింది సార్ అది జరిగి ఒక రెండు నెలలు అయిపోయింది సార్ ఉల్లలుగా మేము మాకు తెలియని తెలియదు సార్ మాకు ఇంత మోసం చేస్తారని మాకు తెలియదు మేము ఫస్ట్ ఆ పాపను తోడుకొని వచ్చినారు వాళ్ళ ఇంటికాడి నుంచి కళ్యాణ మండపం దగ్గరికి అరవినేని ఫంక్షన్ హాల్ దగ్గరికి పిలుచుకొని వచ్చినారు తొమ్మిది గంటల కాడ ఉన్న వచ్చినారు మేము తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చినాం పోయినాము పెళ్లి కూతురు వాళ్ళ వాకిలి అదే వాళ్ళ రూమ్ తీసినట్లే ఉంది వాకిలి ఓపెన్ లోనే ఉంది ఎవరు లేరాడ కదలే అనుకున్నాం సార్ కలిసి పెట్టినారు ఎవరు లేరు సార్ మేము ఆ పక్క రూమ్ లో పోయినాం మళ్ళా బంధువులు చూసేదానికి వచ్చినారు పెళ్లి కూతురుని చూద్దామని మళ్ళీ ఆ పాటనే లేదు లేదు అంటే లేదు లేదు అని అండ్రి మళ్ళీ వాళ్ళ అప్పుని అడిగితే పైన ఉండాలి బాత్రూమ్ లో చూడండి అక్కడ చూడండి ఇక్కడ చూడండి అని మమ్మల్ని అడుగుతాడు సార్ వాళ్ళ వాళ్ళని అడగల ఇదంతా వాళ్ళు చేసిన కిరికీరే మాదేం తప్పు లేదు సార్ న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాం సార్ వన్ టౌన్ పోలీస్ బెంగళూరులో కావరం ఉండారు అనకగొట్టలో ఇల్లుంది పిల్లోనికి పెళ్లి చేద్దామని ఇంటికి వచ్చినారు నిన్న సాయంత్రం రిసెప్షన్ ఈరోజు తెల్లవారి ముహూర్తము రాత్రి వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ రిలేషన్ వాళ్ళ పాప వాళ్ళ మేనమామ పాప వాళ్ళ అవ్వ ఆ బుర్జుపల్లి ఇద్దరు ఒక రాజారెడ్డి వెంకటమల్లు వాళ్ళ ద్వారాతో పాప బయట పోయింది బయట పోయి వేరే పిల్లలతో పెళ్లి చేసినారు అదే పెళ్లి చేసినారు సార్ మళ్ళా ఇప్పుడు న్యాయం చేశారంటే సార్ వీళ్ళు పెళ్లి మ్యారేజ్ అయితే అయిపోయింది అని వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు మాకేదో పరువు నష్టం దావా కింద మాకేదో న్యాయం చేయాలని మేముండాం సార్ పోలీస్ స్టేషన్ కి వచ్చినాము వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చినాము కేసు పెట్టినాము మాకేదో పరువు నష్టం దావా కింద నష్టపరిహారం కావాలని వచ్చినాము బల్జిపల్లి నుండి మదనపల్లికి 3 గంటల బస్సు ఎక్కిన 5 గంటలకు మదనపల్లి దిగినా మా చిన్న కూతురు వాళ్ళ ఇంటికి పోయినా నా కాలు నొప్పి ఉంటే మా ఎక్కువ ఇంటికి పాదం ఎక్కలేనని నేను కళ్యాణ మండలం కాడికి పోయినా కాలు నొప్పి అన్న పొట్టుకి ఎందుకు లేని కళ్యాణ మండలం పోయినా నేను వచ్చిన 1/2 గంటకు పాప వచ్చింది మేము అప్పుడు భోజనాలు తింటున్నాము అప్పుడు నాకు పాప కనపడింది వాళ్ళమ్మ ఆకులు అంత అన్నం ఎత్తుకొని పైకి పోయింది అన్నం పెట్టింది అప్పుడే మా పిల్లోడు వచ్చినాడు మా పిల్లని తరపున పెళ్లి కూతురుని చూడాలని పోయిపోయినారు అప్పటికే కలిసిన తప్ప రూమ్ లో ఎవరు లేరు అప్పుడు పెళ్లి కూతురుని చూడాలని మా తరఫున వాళ్ళు మేము పెళ్లి కొడుకోవాలి మా తరఫున వాళ్ళు అంతా పోయి మాట్లాడిస్తే అప్పటికే బాత్రూమ్ చూసిరి కిటికీలు చూసిరి కళ్యాణ మండలం అంతా ఎత్తలారే అప్పటికే ఎస్కాప్ అయిపోయింది పిల్లలే అప్పటికే వాళ్ళు వెళ్ళేసేసినారు ఆ పిల్లదానికి వచ్చినప్పుడు చూసినంతే మళ్ళీ ఆ పిల్లదాన్ని అప్పటికప్పుడే ఎస్కాప్ చేసేసినారు మళ్ళీ చూడాలి మేము పిల్లలు మా తరఫున వచ్చిన వాళ్ళు పెళ్లి కూతురు ఏదో ఆ పాపను చూడాలని వచ్చి అడిగారు అప్పటికే పిల్ల లేదు అప్పటికి ఆ పిల్ల వచ్చినప్పటికీ మా పిల్లలు రానే లేదు మా పిల్లలు రాకనే పిల్ల తెలిపింది లేదు పిల్ల అప్పుడు మా పిల్లని తాను వచ్చిన వాళ్ళు పిల్లదాన్ని చూడాలంటే అప్పుడు చూసిన పిల్లదాన్ని కుమారి లక్ష్మీదేవి ప్రహ్లాద వాళ్ళు అమ్మ చెరువు మిట్టకల డౌన్ కల్లా వాళ్ళకి ఇల్లు మా ఇంకోళ్ళకి వచ్చి అనపగొట్టలో ఉంది వాళ్ళు బెంగళూరు సంసారం ఉన్నారు పెళ్లి చేయాలని వచ్చినారు ఇది జరిగిన కథ మా యొక్కకు మా బావకు ఏ పరిస్థితి వాళ్ళు కొంచెం నోరు తెచ్చిన వాళ్ళు అమాయకులు నా కొడుకు కూడా ఏమంతా పెద్దగా తెలియదు వాళ్ళకి మాట్లాడలేక ఈ లాడిన వల్ల ఆట అయిపోతా ఉంది అన్ని వాళ్ళ మాటే జరుగుతాయి రాత్రి నా కొడుకును పట్టుకొని పట్టణం కూడా కొట్టినారు నా కొడుకు ఎట్లా కొట్టినారంటే డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ పెళ్లి కొడుకులను బక్కలో వేయాలన్నారు ఏంటి గురించినా మా తప్పే ఉందినా మా పిల్లని ఎందుకు నా బక్కలో వేసేది అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని
మైనూర్ జరన్న పెళ్ళిట్లు చేసుకుంటాడు మీ వాడు అందుకే మీ వాని పక్కలేయాలని వాళ్ళు అన్నారు ఇప్పుడు దొంగ పెళ్ళికి పంపించేకి అప్పుడు మైనూర్ జరిందా ఇప్పుడు ఇంతో చేసాక మైనూర్ జరలా ఇప్పుడు వంత చేసాక మైనూర్ జరిందా చెప్పండి ఇదే న్యాయమో చేసోలు మాకు న్యాయం చేయాలని మేము స్టేషన్కి వచ్చినాము బుర్జుపల్లి మాది కమలాల బుర్జు కమలాల బుర్జు ఇల్లు కట్టుకున్నాం బిల్డింగ్ కట్టుకున్నాం అమ్మ నాయన పేరు ప్రగల్ ఆయన పేరు ప్రగల్నాథ వాళ్ళ పేరు లక్ష్మీదేవి పాప పేరు కుమారి తిరుమల కుమారి తిరుమల కుమారి